మరో 4 రోజుల్లో కౌంటింగ్ జరగబోతున్న వేళ ఇప్పటికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఏ విధంగా లెక్క పెట్టాలి అనే దాని మీద ఎలక్షన్ కమిషన్కి క్లారిటీ లేదు. దాని మీద ఒక అధికార పార్టీ కోర్టుకెళ్ళి ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో నేను సిగ్గుపడాలో, మీరు సిగ్గుపడాలో, రాజకీయ పార్టీ సిగ్గుపడాలో, ఎలక్షన్ కమిషన్ సిగ్గుపడాలో, వ్యవస్థలు సిగ్గుపడాలో, ఎవరో ఒకరైతే సిగ్గుపడాలి. ఆ సిగ్గుపడే బాధ్యత అయితే ఎవరో ఒకరు ఫీల్ అవ్వాలి, తీసుకోవాలి. మరి ఎవరు సిగ్గుపడాలి అన్నది మీ ఆలోచనలకే నేనైతే వదిలేస్తూ ఉన్నా. సీరియస్లీ, ఎన్ని తికమక నిర్ణయాలు, చివరికి సంతకం ఉంటే సరిపోతుంది, సంతకం లేకుండా సరిపోతుంది, వివరాలు ఉంటే సరిపోతుంది, సీల్ లేకుండా సరిపోతుంది. అండ్ ఫైనల్గా పోస్టల్ బ్యాలెట్ ఓటు ఏ విధంగా లెక్క పెట్టాలి అనే దాని మీద నిన్న హైకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగే లంచ్ మోషన్ మీద అప్పుడు ఒక మెమో విత్డ్రా చేసుకుంటామన్నారు, ఇంకో మెమో ఏదో ఇచ్చారు. దాని మీద ఈరోజు వైసీపీ హౌస్ మోషన్ వేసింది, నిన్న లంచ్ మోషన్, ఈరోజు హౌస్ మోషన్ వేశారు. దాని మీద వాదనలు జరిగి రెండు వైపుల వాదనలు ఫినిష్ అయిపోయాయి, తీర్పు రిజర్వ్లో ఉంచారు. రేపు సాయంత్రం 6 గంటలకు, అంటే 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు తీర్పు చెబుతా ఉన్నారు. తర్వాత 2 రోజులు కౌంటింగ్ ఉంది. రేపు సాయంత్రం వీళ్ళు తీర్పు చెబితే ఆ తీర్పు ప్రకారం ఈసీ మళ్ళీ ఒక నోట్ ఇవ్వాలి, ఒక మెమో ఇవ్వాలి. అది మళ్ళీ అంతా కింద ఎలక్షన్ ఏజెంట్ వరకు వెళ్ళాలి, వాళ్ళు దాన్ని అవగతం చేసుకోవాలి. రకరకాలు 2 రోజులు ఇవన్నీ జరగాలి. ఎంత గందరగోళం, ఎంత కన్ఫ్యూజన్, ఎన్ని అల్లర్లు గొడవలకి ఇటువంటివి దారితీసే అవకాశం ఉంది. ఏం చేద్దాం, రేపు సాయంత్రం 6 గంటలకు తీర్పిస్తాము అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాది కొంచెం ముందే ఇస్తే టైం తక్కువ ఉంది కాబట్టి అని చెప్పి అడిగినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. మొత్తం మీద అయితే వాదనలు ముగిస్తాయి, రేపు తీర్పిస్తారు. ఏం తీర్పిస్తారో చూద్దాం.